సార్ ఆన్సర్ చేయడం లేదు సార్. సార్ విడి విడి సార్ ఆ రెండో వాడు. గేదెలా ఒళ్ళు పెంచారు, దేనికి పనికిరారా మీరు? పనికిరారు పనికిరారు. నువ్వు ట్రై చేయమ్మా. కార్తీక్ ఫోన్ తీస్తే నా కొడుకు సురేష్ ని జైలు నుంచి విడిపించకపోతే నన్ను చంపేస్తాడని చెప్పమ్మా. నిన్ను కిడ్నాప్ చేయించింది నేనేనమ్మా. నా పేరు దండపాణ్. దున్నపోతుల్లా నా సొమ్ము తింటూ నిన్ను కాపలా కాయలేకపోతున్నారు చెత్తనాయ. ఎంత ధైర్యమే నీకు, అంతా వాణ్ణి చూసుకునే కదా. సచిన్ సార్, ఆ మందాకిని చచ్చింది. కాస్త చీకటి పడగానే దీన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడే యాక్సిడెంట్ కేసు కింద పోతుంది. ఏయ్ తీరాబండి. Thank you.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Come in, sir. Come in. Prevalika garu, oka ganta late ga vastanu annaru. Meeku inform cheyamannaru. Okay, you can go. Okay, sir. గుడ్ మార్నింగ్ సార్ గారు. అబ్బా, నేనేనని అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేయగలిగారు? మీరు తప్ప నాకు తెలియని నంబర్ నుంచి ఎవరు ఫోన్ చేయరు. పొరపాటున నందిని మేడం గారు చేస్తే నా కొంప మునుగుతుందండి. అవతల వాళ్ళెవరో కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడండి. నందిని అలా చేయదులేండి. చెప్పండి, ఈరోజైనా మిమ్మల్ని చూసే అవకాశం ఉందా? ఎలా చూడాలనుకుంటున్నారు? మిమ్మల్ని ప్రేమించే లవర్ గానా, లేక మీ బిడ్డను మోస్తున్న తల్లిగానా? ప్లీజ్ సుధ గారు, మీరు అలా మాట్లాడకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిజం చెప్పాలంటే నా బిడ్డను మోస్తున్న తల్లిగానే మిమ్మల్ని చూడాలనుంది. మీకు బోల్డ్ అంత లైఫ్ ఉంది, అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి. అవసరమైతే ఇంకెవరినైనా సరోగేట్ మదర్గా వెతుక్కుంటానని నచ్చ చెప్పాలని ఉంది. మగాడు మహా దుర్మార్గంగా ఆలోచిస్తాడంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు మీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. కడుపులో పెరుగుతున్న మీ ప్రతిబింబాన్ని కర్కసంగా చంపేసి నా లైఫ్ ని వెతుక్కోమని చెప్తారా? నో, నేను మిమ్మల్ని కలవను. సైలెంట్ అయిపోయారేంటి? మీ బిడ్డను తీసేయడం అంటే మీకు బాధగానే ఉంది కదూ. మీకే అలా ఉంటే బిడ్డను మోస్తున్న నాకెలా ఉంటుంది చెప్పండి? మీ ఆత్రం చూస్తుంటే మీకే కాదు నాకు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. కానీ ఒక కండిషన్. ఏంటో చెప్పండి. మీరు నాకు నీతులు బోధించకూడదు, నా కెరీర్ గురించి క్లాస్ పీకకూడదు. కేవలం మీ బిడ్డను మోస్తున్న తల్లిగా చూడాలనుకుంటే నేను మీకు ఎదురవుతాను. అలాగే అలాగే చూస్తాను. నా బిడ్డను మోస్తున్న తల్లిని చూడాలని ఎప్పటి నుండో నాకు ఆసక్తిగా ఉంది. దట్స్ నైస్. అయితే రేపు ఎస్విఆర్ పార్క్ లో కరెక్ట్ గా 12 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? నైస్ క్వశ్చన్. మీ కే కలర్ ఇష్టం? ఎందుకు? ఆ కలర్ డ్రెస్ లో వద్దామని? నో నో నో, మీకు ఇష్టమైన కలర్ డ్రెస్ లోనే రండి. ఇంతకీ మీకే కలర్ అంటే ఇష్టం? ఎల్లో. ఓకే సార్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలేండి. బాయ్. ఆగండి ఆగండి ఆగండి, రేపు కలుద్దాం చెప్పారు కదా. మీకిష్టమైన కలర్ డ్రెస్ లో వద్దాం అనుకున్నాను, మీరు చెప్పలేదు కదా. పింక్. నైస్. మీకు శారీలో రావడం ఇష్టమా, చూడీదారులోనా? మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కదా, ఎలా చెప్పగలను? మీ ఫ్రెండ్ ప్రవళికలా ఉంటాను. అయితే శారీయే బాగుంటుంది, కానీ మీకిష్టమైన కలర్లో వస్తేనే నేను ఎక్కువ సంతోషిస్తాను. ఓకే, అయితే ఎల్లో శారీలో లేదా పింక్ శారీలో వస్తాను. ఎలా వచ్చినా నేను మిమ్మల్ని గుర్తుపడతాను. రేపు 12 గంటలకు ఎస్విఆర్ పార్క్. ఓకే. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఐ లవ్ యూ. Thank you.
కాసేపైనా ఏ గుండె పగిలినా ఎవరు తల్లడిల్లినా కాలమాగిపోదులే కాసేపైనా ఏ గుండె పగిలినా ఎవరు తల్లడిల్లినా కాలమాగిపోదులే ఈ కాలమాగిపోదులే సంద్రంలో ఉప్పెన రేగిన కళ్ళవాకిళ్ళే సుడిగుండాలైనా ఎగిసిన కలలాలలు నిలువున కూలినా తీరానికెన్నిసార్లు తలలు బాదుకున్నా కాలమాగిపోదులే ఈ కాలమాగిపోదులే ఎవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈ లోకల్లో I love you, Manda. మనిద్దరం ఇలా వెన్నెల్లో కూర్చొని టైం స్పెండ్ చేయటం బాగుంది కదూ? చాలా బాగుంది. నువ్వు అనాలే కానీ థ్రిల్నిచ్చే ఇలాంటి ఐడియాలు నా దగ్గర బోలెడున్నాయి. నిజంగా? నువ్వు పాటించాలే కానీ లైఫ్లో ప్రతిరోజు థ్రిల్లే.
థ్రిల్ అంటే గుర్తించుకునేలా ఉండాలి. రోజు అంటే రొటీన్ అయిపోతుంది. ఈ రాత్రి నేను లైఫ్లో మర్చిపోలేను అలా అన్నమాట. పోనీ, ఇలాంటి రాత్రులు నీకు చాలా గుర్తుండిపోయేలా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అందమైన అడవిలో ఒకవైపు గోదావరి పారుతూ ఉంటుంది, మరోవైపు కొండ మీద నుండి జలపాతం దూకుతూ ఉంటుంది, ఇంకోవైపు పైనుండి వెన్నెల కురుస్తూ ఉంటుంది. సరిగ్గా 12 గంటలకు క్యాండిల్ అర్పించి కేక్ కట్ చేయించి నీ బర్త్డే చేస్తాను. వావ్, గ్రేట్! ఈ థాట్ వింటానికి చాలా బాగుంది. జరిగితే ఇంకా బాగుంటుంది. అది మాత్రమే కాదు, పెద్ద లాంచీ ఒకటి గోదావరి మధ్యలో ఆపించి పూలతో డెకరేట్ చేయించి ఆ పూల పాన్పు మీద నువ్వు నేను, అది మన ఫస్ట్ నైట్. ఏయ్, హద్దులు దాటేస్తున్నావు. ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత, అప్పుడే ఫస్ట్ నైట్ కూడా. చూడు, పెళ్లికి ముందు చిలిపి పనులే కాదు, చిలిపి మాటలు కూడా ఆడకూడదు. మరి నా కోరిక ఎప్పుడు తీరుస్తావు? ఏం కోరిక? ఒక్క నిమిషం. ఏమై ఉంటుంది? ఇదిగో. ఏంటిది? తెలీదా? కొని 99 రోజులైంది, రేపు శతదినోత్సవం కూడా జరుపుకోబోతోంది. వదిలేస్తే 1000 రోజుల తర్వాత కూడా ఇది కొత్తగానే ఉండిపోతుంది. ప్లీజ్ మందాకిని. అయ్యో, నాకు చీర కట్టుకోవటం రాదు కార్తీ. పోనీ, నాకొచ్చు, నేను కట్నా? నో నో నో, అంత చొరవిస్తానని ఆశపడకు. అయినా చీర కట్టడం నీకెలా వచ్చు? నువ్వు నన్ను ప్రేమించడం కోసం కొన్ని కండిషన్స్ పెట్టావు చూడు. ఇలాంటి కండిషన్స్ మున్ముందు ఇంకా చాలా ఉండొచ్చని ఊహించి వంట చేయడం, చీర కట్టడం లాంటివి నేర్చుకున్నానన్నమాట. నేను నమ్మను. అయితే చూడు, చీర ఎంత సింపుల్గా కట్టుకోవచ్చో చూపిస్తాను. ఇదిగో, దీన్ని ఇలా రౌండ్గా చుట్టాలి, ఆ తర్వాత ఇలా 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 కుచ్చిళ్ళు పెట్టి ఇలా లోపలికి తోపుకోవాలి, ఆ తర్వాత చీర కొంగుని ఇలా వేసుకుని ఇలా సర్దాలి. ఇది చీర కట్టడం అంటే. అఫ్సర్ఖాన్ జైలుకు వెళ్ళాక అతని కొడుకు ఇమ్రాన్ ఎవరో బంధువు దగ్గర ఉన్నాడు కదా బాయ్, అది గురుభాయ్ అనుకుంటాను.